రైట్ ముందుగా మూల వీరన్న గారు ఫ్రమ్ శ్రీకాకుళం వారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది మన స్పందన ఫౌండేషన్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు వారు అలానే హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నారు పనిచేస్తున్నారు హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్న మా తోటి ఉపాధ్యాయ బృందానికి మరియు మేధావి వర్గానికి అనేక మంది పెద్దలకు నా యొక్క నమస్కారములు ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని తన బుద్ధి స్కంధాలపై వేసుకొని మా ఇంట కారిన కన్నీటి చుక్కలు మరే ఇంట కూడా కారకూడదని దీనిలో మనందరినీ దేశవ్యాప్తంగా కాకుండా ఇంటర్నేషనల్ వైజ్ కూడా భాగస్వాములు చేసి చేసిన మహోన్నత వ్యక్తి ఏదా శ్యామల్ రెడ్డి నిర్మలా దంపతులకు వారికి నా యొక్క మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ముందు దేశభక్తి దైవభక్తికి సంబంధించిన ఒక చిన్న పద్యాన్ని మీ ముందు ఉస్తాను ఒకసారి జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటారని నా మనవి నిన్ను నీ వెరుగువా నీవే దైవమని విశ్వమంతట చాటు వేద భూమి నిన్ను నీ వెరుగునా నీవే దైవమని విశ్వమంతట చాటు వేద భూమి ఆది విష్ణువునైన అవతారమెత్తించు కర్మఫలంబును సగు కర్మ భూమి ఆది విష్ణువునైన అవతారమెత్తించు కర్మఫలంబును సగు కర్మ భూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమి సులేలిన పుణ్యభూమి గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమి సులేలిన పుణ్యభూమి కొల్లాయి గుడ్డతో కోటి శత్రువును గెలుచు కొల్లాయి గుడ్డతో కోటి శత్రువును గెలుచు జాతి పితను గన్న జన్మభూమి సహజముగ పండు నేలలు చాలగలిగి సహజముగ పండు నేలలు చాలగలిగి జీవనదులు ప్రవహించు సేవ కలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి అతి పురాతన సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణికే గురువైనది భరత భూమి ఈ ధరణికే గురువైనది నా భరత భూమి దీనిలో మీనింగ్ మీ అందరికీ అర్థమై ఉంటుంది నిన్న చాలా మంది వక్తలు వీటికి సంబంధించి చాలా వరకు చెప్పారు ఎక్కడో నిన్ను ఎరుగు మా ఎక్కడో దేవుడు లేడు మనలోనే ఉన్నాడు దేవుడు దేవుడు అనేవాడు మనలోనే ఉన్నాడమ్మా ఎక్కడో లేడు అటువంటి చెప్పే ఎలాంటిది ఈ భారతదేశం చెప్పాడు వేదభూమి అని చెప్పాడు వేదాల గురించి మీ అందరూ తెలుసు ఆ వేదాల్లో దేవుడి గురించి ఉంటుంది అందుకే ఆది విష్ణువు తెలుసు కదా మనందరికీ ఆ విష్ణువు అనేక అవతారాలు ఎత్తిస్తుంటాడు ఎందుకు అతని కర్మానుసారంగా అనేక అవతారాలు అనేవి ఎత్తడం అనేది జరుగుతుంది అలాగే మనం కూడా ఇది లాస్ట్ అవతారం కావచ్చు మనం చేసిన పాపుణ్యాలు బట్టి వేరే అవతారాలు కూడా మనము ఎత్తడానికి అవసరం వచ్చింది అదే ఎలాంటి రాజులు వెళ్ళారట మన దేశాన్ని గుడి పావురానికై మీరు అందరూ ఆ కథలు ఏముంటారు గుడి పావురము రాజు దగ్గర శబ్దం పెడుతుంది ఇంకొక డేగ తరుముకొని వస్తుంటది ఆ డేగను తరుముకొని వస్తుంటే దాని నుండి రక్షణ కోసము ఆ పౌరము రాజు దగ్గరికి వెళ్తుంది నాకు ఈ డేగ చంపేస్తాను అంటుంది నన్ను రక్షించాలనేసి తప్పనిసరిగా రక్షిస్తానని చెప్తాడు రాజాని ఇదేం బాగోలేదు నా ఆహారాన్ని ఆపుకుంటున్నావు ఇది పద్ధతిగా లేదని ఆ డ్యాగ్ అంటే అప్పుడు నీకు దానికి తగ్గట్టు ఆహారమే కదా కావాలి అంత బరువైన ఆహారాన్ని నీకు ఇస్తాను అంటారు అప్పుడు రాజు ఇస్తే చాలదు అప్పుడు రాజు తొడ నుండి కోసి మాంసం ముక్కిస్తాడు అయినా చాలదు అప్పుడు ఆఖరికి రాజే ఆ దానిలో త్రాసులో కూర్చుంటాడు అలాగే వచ్చింది ఎవరో కాదు అది ఆ డ్యాగ అంటే ఆ డ్యాగ ఎవరో కాదు అది ఒక దేవుడు అలాంటి పుణ్యభూమిలో మనం పుట్టామనేది అంటే అలాంటి రాజులు పరిపాలించిన భారతదేశం ఇది ఆషామాషిక కాదు మరి మీ అందరికీ తెలుసు కొల్లాయి గుడ్డతో గాంధీ గారు ఇక్కడ వరకే కట్టుంటారు కొల్లాయి గుడ్డతో కోటి శత్రువులు గెలిచారు బ్రిటిష్ వాళ్ళని
పంపించి మనకు ఈ రోజు ఎంత ఫ్రీగా ఎంత చక్కగా మనం ఇక్కడ ఉన్నామంటే దానికి కారణము చాలా మంది ఉన్నారు. దానిలో ఈ మహానుభావులు ఎలాంటి వేషధారణ, చిన్న గుడ్డ కిందకి పైన ఒక గామంచ రెండే. కానీ ఇప్పుడు మన దేశ నాయకులను మనము అతని లాగా ఉండాలని అప్పుడు నాయకులందరూ ఆ రకమైన వేషధారణ వేసి స్వతంత్ర పోరాటం చేశారు. ఇప్పుడు మన దేశ నాయకులు ఏ రకంగా ఉన్నారో మీ అందరికీ తెలుసు, ఆ రకంగా పరిస్థితి అవుతుంది. అదే కాకుండా భారతదేశంలో అనేక సహజంగా పండు నేలలు చాలా ఇక్కడ పండుతున్నాయి, అనేక రకమైన జీవనోజులు కూడా ఇక్కడ ప్రవహిస్తున్నాయి. అతి పురాతన సంస్కృతి వేదాలు గ్రంథాలని కూడా మన దేశంలోనే పుట్టాయండి. అవన్నీ వాళ్ళు దోచేసి ఇప్పుడు మేధావులుగా ప్రతిదీ మేము కనిపెట్టాము, సైంటిఫిక్ గా కనిపెట్టామని చెప్తున్నారు. అవన్నీ వాస్తవంగా మొదట హరప్ప మొహంజోదారో మీకు చరిత్ర ఇప్పుడు తగ్గింది పిల్లలు చదవడం అనేది. అవి తీస్తే వాళ్ళకి బట్టలు కొట్టుకున్న రోజు, బట్టలు కొట్టుకోవడం రాని రోజుల్లో ఇతర దేశాల్లో మనమంతా మంచి వంట నేర్చుకుని మంచి బిల్డింగ్లు కట్టుకుని మంచి సంస్కృతి సాంప్రదాయాలు నివసించిన భారత భూమిది. ఇటువంటి ఈ ధరణికే అంటే ఈ ప్రపంచానికే గురువుగా ఉన్నది మన భారత భూమి అనేది చెప్పడం అనేది ఈ పద్యం తాలకు అర్థమండి. ఎందుకంటే మనం ఈ కార్యక్రమాలను చేయాలంటే దేశభక్తి ఉండాలి, దైవభక్తి కూడా ఉండాలి. ఇటువంటి దేశంలో 84 లక్షల జీవరాశులు ఉన్న ఈ భూమి మీద మనం ఒక మానవుడిగా పుట్టామంటే మనం చాలా అదృష్టం చేసుకున్న లెక్క. అదేవిధంగా ఆ మానవుడిగా ఉంటూ భారతదేశంలో పుట్టడము అంతకంటే చాలా మనం పూర్వజన్మను చాలా సుకృతం చేశామని చెప్పొచ్చు. అందుకోసం మనందరం కూడా ఈ రకంగా భారతదేశంలో పుట్టినందుకు ఇప్పుడు మన సార్ ఉన్నారు మన శ్యామల రెడ్డి గారు. అతను ప్రతి ఇప్పుడు చూడండి, మన ఇంట్లో కరెంటు పోయింది అనుకోండి, కరెంటు పోతే పక్కింట్లు పోయిందా అనుకుంటారు. ఆ పక్కింట్లు కూడా పోయింది, ఈ ఊరంతా లేదా, ఈ ఊరంతా చాలా సరదా పడతాం, అది సహజము, మానవ సహజము. కానీ సార్ అలాగ చేయలేదే, తన ఇంటిలో అది జరిగితే వెంటనే ఇటువంటిది ఈ సమాజం ఇంకెక్కడా జరగకూడదు, దాని ముందు నేను ఏం కృషి చేయగలను అనేసి ఇంత పెద్ద కార్యక్రమం అనేది తను నిన్ను ఒకసారి చెప్పారు. మనము చక్కగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలని చాలాసేపు సార్ చెప్పారు. అందుకని నేను రెండే రెండు మాటలు చెప్తాను. మన అనారోగ్యానికి ప్రధాన కారణము కిల్లు, ఇంకోటి చెప్పండి ఒత్తిళ్ళు, రెండే రెండు మాటలు. మనం తినే తిండి టెన్షన్స్. నాకు కొద్దిగా ఇంగ్లీష్ తక్కువ వచ్చామని నేను ఎక్కువ సాధ్యమైన తెలుగులోనే మాట్లాడతాను. ఒకరు ఇద్దరు పిల్లలు తెలుగు రాదని నేను చెప్పినట్టు ఉన్నారు. అందుకోసం మేము ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్లం కాదు కదా, మేము అంత చక్కగా ఇంగ్లీష్ అనేది మాట్లాడలేము. తిండి ఒత్తిడి ఈ రెండు తగ్గిన తిండి ఏంటి, ఈ పురకాలు బర్గర్లు ఇవన్నీ తినకుండా సహజంగా దొరికిన ఆహారం తినాలి. అంటే మనము ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను గొప్పగా చెప్పడం లేదు, నేను ఒక 3 ఇయర్స్ నుండి ఓకే సార్ ఇంకా నేను ఒక 3 ఇయర్స్ నుండి అంటే నేను తెల్లవారి వెజిటబుల్ చూస్తూ అవుతాను, తర్వాత మధ్యాహ్నము ముడి బియ్యం అన్నంతో రెండు పులకాలు తింటాను, సాయంకాలం ఓన్లీ ఫ్రూట్స్. ఈ రకంగా ఉండడం వల్ల మేము నాకు 61 సంవత్సరమైన నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ని స్నేహాల గురించి చెప్పారు చాలా మంది నిన్న వక్తల్లో. స్నేహం ఎలా, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలనేది మనకి భారతం మీద చాలా మంది తెలిసి ఉంటుంది, తెలియకపోతే తెలుసుకోండి అమ్మా. మన దురదృష్టం ఏంటంటే మన పాఠ్య గ్రంథాల్లో అవన్నీ ఇప్పుడు తీస్తారు. పుట్టిన పిల్లల నుండి ఎంత డబ్బు సంపాదిస్తావు, అమెరికా వెళ్తావా, ఇంగ్లాండ్ వెళ్తావా, ప్యాకేజీ లీకేజీ ఇంతే తప్ప మన అంటే చదువుతో పాటు సంస్కారం ఎవరిని ఏర్పడడం లేదు. సంస్కారం అనేది తప్పనిసరి అవసరం అమ్మా. ఒక సినిమా పాటలో ఉంది, చదువు ఉంటే చాలదు సంస్కారం ఉండాలి, నలుగురిలో తిరిగేటప్పుడు అది మంచి మనసు కావాలి. నా ఏజ్ ఉందో తెలుస్తూ ఏమమ్మా జగడాల వదినమ్మా ఎగిరెగిరి పడతావు ఏందమ్మా అనేది ఒక పాటలో పూర్వం ఉండేది. అలాగే చదువుతో పాటు సంస్కారం ఉండాలి. ఇప్పుడు ప్రతి కాలేజీలో మనకి ఏదో చెప్పి ఎలాగ డబ్బు సంపాదించాలని చెప్తున్నారు, చెప్పడం మర్చిన చెప్పేసి సార్ టైం తక్కువ ఇచ్చారు, స్నేహాల గురించి చెప్పేసి మానేస్తాను. ఇంకేమైనా టైం ఉంటే ఇవ్వండి సార్, నాకు ఇంకోసారి. స్నేహాలు 3 రకాలుగా ఉన్నాయి భారతంలో మీరు చూస్తారు, సఫల స్నేహము, విఫల స్నేహము, సుఫల స్నేహము. దుర్యోధనుడివి, కర్ణుడివి సఫల స్నేహము,
తెలుసా ఆ కథ మీకు ఎవరికైనా తెలియదు, తర్వాత నేను చెప్తా టైం ఇస్తే. అంటే దుర్యోధనుడు తనకు రాజ్యం ఇచ్చి అంత రుణ పనులందుకు చివరి వరకు అమ్మ వచ్చి కుంతి వచ్చి నాన్న నువ్వు నా కొడుకురా, మీ అన్నదమ్ముల పక్క పక్షాలు వచ్చారా యుద్ధంలో అంటే కూడా లేదు నాకు అతను ఇదంతా త్యాగం చేశాడు కూడా నేను రాను అని చెప్పాడు. మరి ద్రోణుడు జనకుడు స్నేహము విఫల స్నేహము. ద్రోణుడు అంటే పాండవుల గురువు ద్రోణుడు, జనకుడెవడు అమ్మా సీతాల ఫాదర్. వీళ్ళిద్దరు భార్య క్లాస్మేట్స్, క్లాస్మేట్స్ అమ్మ వాళ్ళు. నీకు ఎప్పుడు ఏది కావాలంటే నేను ఇస్తానని ఎవడు జనకుడు చెప్తాడు. రాజు అయ్యే తర్వాత ద్రోణుడు వెళ్తాడు నాకు ఒక రెండు ఆవులు కావాలని పంప పిల్లలకి బాపనుడు కదా వాడికి పేదవాడు కావున పిల్లలకి రెండు ఆవులు కావాలని వెళ్తే ఎవడాడు పో అని గదిమిస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను పాండవుల్లోన మంచి శిక్షణ ఇచ్చి అర్జునుడికి మంచి శిక్షణ ఇచ్చి అతను బంధిస్తాయని చెప్తారు. ఆ రకంగా స్నేహమేమైనది విఫల స్నేహమైంది. సో మరి ఒకటి సఫల స్నేహం ఎవరు చెప్పండి అమ్మా, కృష్ణుడిది అర్జునుడిది, కృష్ణుడిది అర్జునుడిది. వాళ్ళిద్దరు స్నేహితులు. ఆ ఇద్దరు స్నేహం వల్ల మనకి భారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి నేను యుద్ధం చేయనంటే ఉపదేశిస్తాడు. అదేంటమ్మది ఆ హితోపదేశం ఏమంటారు? భగవద్గీత, గీతోపదేశం. వెరీ గుడ్, భగవద్గీత. ఆ భగవద్గీత ఈరోజు ప్రపంచ దేశాలు నేర్చుకుంటున్నాం అమ్మా, నువ్వు తెలుసో లేదో. ప్రపంచ దేశాలు ఆ భగవద్గీతలోనే మన మానవ జీవితము మన మను కూడా అంతా రాయబడి ఉంది. 700 శ్లోకాలతో భగవద్గీత అనేది ఆ రోజు ఆ రెండు సైన్యాల మధ్యన మన ఎవరు కృష్ణుడు అర్జునుడికి ఉపయోగించారు. అది సఫల స్నేహం. మనందరం కూడా సఫల స్నేహాన్ని ఆ స్నేహాన్ని ఉపయోగపడేటట్టుగా మంచి స్నేహాలు చేసి, అంటే ఏదో తప్పుడు స్నేహాలు చేసి ఇబ్బంది అందరూ చెప్పారు ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకునేదానికంటే అటువంటి స్నేహాలతో చేసుకుని దేశభక్తి దైవభక్తి మనలో ఉంటే మీకు ఎటువంటి ఆపద వచ్చినా ఏదో మీకు నచ్చినదో ఉన్న ఆ స్మరణ చేయండి అమ్మా. ఎలాగవుతుంది ఏమవుతుంది అని ఆందోళన పడే కంటే మీకు నచ్చిన దేవుడు కృష్ణుని కృష్ణుడు అలానే స్థల్లా కృష్ణ ఎవరైనా నచ్చిన ఆ దేవుడిని నిరంతరం మీకు టైం దొరికినప్పుడు అలా మీరు నా మనసులో నామస్మరణ చేస్తుంటే తప్పనిసరిగా మనకు దేవుడు యోధ రూపంలో వచ్చి తప్పనిసరి రక్షిస్తాడు. అది మనం మర్చిపోతున్నాం. ఎవరికి ఫోన్ చేస్తామా ఇచ్చేస్తామా అచ్చేస్తామా ఎందుకంటే ఒకడికే అనవసరంగా నిజాయితీగా ఉండండి. మీకు చెప్పాను అబద్ధం ఆడకూడదమ్మా. చాలా మంది తెల్లవారులేసి పడుకునే వరకు ఎన్ని అబద్ధాలు ఆడుకుంటారు వినండి, చాలా అబద్ధాలు ఆడుతున్నాము. మనం అబద్ధాలు అనేవి తగ్గిస్తే నిజాయితీగా త్రికరణ శుద్ధిగా మన విద్యాభ్యాసం చేస్తే మనకి భగవంతుడు అనేవాడు తప్పనిసరిగా రక్షిస్తాడని, ఇటువంటివి ఏ ఇంత జరగకూడదని, అమ్మాయిలు ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా మీరందరూ కూడా ఆత్మస్థైర్యంతో స్థిర ప్రజ్ఞతో ఉండి మీరందరూ చక్కగా చదువుకొని మీ అమ్మనాన్నలకి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఈ సమాజానికి మంచి వ్యక్తులుగా తయారయ్యి రాబోయే భారతదేశము సమాజాన్ని, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు ఎవరు బాలకొర అంత టీనేజ్లో ఉన్నారు. ఈ టీనేజ్ టైంలోనే ఇవి అవసరము. నేను జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉంటూ 2-3 కాలేజీల్లో ఈ మొన్న వరల్డ్ సొసైటీ దినోత్సవం సందర్భంగా 2-3 కాలేజీల్లో కూడా వక్తలు పట్టుకొని ప్రసంగాలు చేయడం జరిగింది. ఈ రకంగా నా వంతు కృషిగా నేను మా ఇక్కడి నుండి వెళ్ళి వెంటనే మా ఇచ్చాపురం నియోజక చివర మా స్టేట్కి చివర ఒరిస్సా దగ్గర ఉన్నాం మేము. అక్కడి నుండి నేను ఇప్పుడు 60 సంవత్సరాలు ఈ వయసులో అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను ఇంత శ్రమ పడే అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ సంస్థ మీద నాకుండే మంచి అభిప్రాయం ఎలాంటిది అనేది. ఈ ఒక్కటి ఉదాహరణ చాలు. నాకు ఇప్పుడు 61 సంవత్సరాలు నేను శ్రీకాకుళం అంటే ఎక్కడ నువ్వు తెలుసు ఒరిస్సా బాబు అక్కడ శ్రీకాకుళం ఉంటే శ్రీకాకుళంలో కాదు ఇచ్చాపురం నియోజకవర్గం మధ్య చివర బోర్డర్ నుండి ఇక్కడికి వచ్చానంటే మొదట నేను శ్రీకాకుళం ట్రెండ్స్ మీటింగ్ పెట్టారు అక్కడ నేను పరిచయం అయ్యాను సార్కి. అక్కడి నుండి ఏదో ఈ చివరి క్షణంలో నా వంతు కృషి నేను సమాజానికి చేయాలని. నాకు ఇద్దరు ఇలాగే ఆడపిల్లలు ఒకరు MD గైనిక్ ఇంకొక అమ్మాయి ఇంజనీరింగ్,
నా పిల్లలకు కూడా నేను అంటే కబుర్లు చెప్పడం కాదు నేను చక్కగా తీర్చిదిద్దుకున్నాను సమాజం కూడా అలాగే ఉండాలి నాలాగే అందరూ ఉండాలి నా పిల్లలలాగే అందరూ ఉండాలి అని ఉద్దేశంతో నా ప్రయత్నం నేను చేస్తున్నాను దీనికి మనకి అందరూ కూడా భగవంతుడు సహాయ శక్తి సామర్థ్యాలు ఇచ్చి మన కార్యక్రమాన్ని సార్గారు తలపెట్టిన కార్యక్రమాన్ని మరింత దిగ్విజయం చేసి ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది వర్ధిల్లాలని కోరుకుంటూ జై హింద్ थैंक यू मूला वीरन्ना गारू वास्तव में निजंगा